ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి డ్రింక్ ఫ్రమ్ హ్యాండ్ ట్యుటోరియల్ ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రో అలాగే మల్టీమీడియాకి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ నాకు ఫుటేజ్ కావాలి. ప్రాజెక్ట్ ప్యానల్లో డబుల్ క్లిక్ చేసి నాకు కావాల్సిన ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఫుటేజ్ని లేయర్స్ ప్యానల్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. చూడండి, ఫస్ట్ ఒకసారి వీడియో అబ్జర్వ్ చేయండి. చూడండి, నాకు ఇక్కడి నుంచి స్ప్లిట్ అవ్వాలి. మనకి ఎప్పుడైతే డ్రింక్ పడిందో అక్కడి నుంచి నేను వీడియో స్ప్లిట్ చేసుకుంటున్నా. మన వీడియో స్ప్లిట్ చేయాలి అంటే షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ డి. ఇలా షార్ట్ కట్ యూజ్ చేయకుండా స్ప్లిట్ చేయాలి అంటే ఎడిట్లో స్ప్లిట్ లేయర్. పైన ఉన్న లేయర్ని మూవ్ చేసుకుంటున్నా. చూడండి, ఇది నాకు ఎక్కడ దాకా మూవ్ అవ్వాలి? నేను హ్యాండ్స్ ఇలా అన్న కాసేపుడికి డ్రింక్ అనేది రావాలి, దానికోసం ఇంకా కొంచెం ఫ్రంట్కి పై లేయర్ మూవ్ చేసుకున్నా. చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాకు ఓన్లీ ఈ డ్రింక్ అలాగే గ్లాస్ వరకు మాస్క్ అయితే చాలు, ఇంకా మిగతా ఉన్న క్యారెక్టర్ హ్యాండ్ ఇదంతా అవసరం లేదు. ఈ గ్లాసు అలాగే డ్రింక్ వరకు మాస్క్ వేసుకుంటున్నా. చూడండి, పై లేయర్ సెలెక్ట్ చేసి పెన్ టూల్ తీసుకొని కంట్రోల్ ప్లస్ అంటే మనకి జూమ్, కంట్రోల్ మైనస్ అంటే జూమ్ అవుట్. ఇక్కడ వరకు మాస్క్ వేసుకోండి. చూడండి, ఇక్కడ వరకు మాస్క్ వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఈ మాస్క్ అప్లై చేసిన లేయర్ ఓపెన్ చేసుకున్నాం అంటే ఇక్కడ మనకి మాస్క్ సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఈ మాస్క్స్ కూడా ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి మాస్క్ 1 అని కనబడుద్ది, ఇది ఓపెన్ చేసామంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కనబడతాయి. చూడండి, ఇందులో మనకి మాస్క్ పాత్ అని ఉంది కదా, దీని స్టాప్ వాచ్ ఆన్ చేసుకోండి. చూడండి, జూమ్ చేసి చూడండి, సెలక్షన్ టూల్ తీసుకుంటున్న షార్ట్ కట్ వి. మనకి ఎక్కడ దాకా మాస్క్ అవ్వాలో అది కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకోండి. హ్యాండ్ మొత్తం నార్మల్గా కనబడాలి కాబట్టి కిందకు మూవ్ చేస్తున్నా. చూడండి, కీబోర్డ్లో మనకి పేజ్ అప్ పేజ్ డౌన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మనం పేజ్ డౌన్ అన్నాం అంటే 1 ఫ్రేమ్ ఫ్రంట్కి వెళ్తాం. చూడండి, అలాగా మనం 1 ఫ్రేమ్ చొప్పున సెట్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ పేజ్ డౌన్ అంటున్నా. చూడండి, ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా మనం మాస్క్ వేసుకున్నాం. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం వీడియో ప్లే చేసామంటే ఇదంతా మాస్క్ రన్ అవుద్ది. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే చూడండి, యూ అన్నా ఉంటే మన కీ ఫ్రేమ్స్ ఎక్కడ దాకా అప్లై చేసామో కనబడుద్ది. చూడండి, ఇక్కడ నుంచి నేను వీడియో స్ప్లిట్ చేస్తున్నా. చూడండి, షార్ట్ కట్ యూస్ చేస్తున్నా కంట్రోల్ షిఫ్ట్ డి. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ప్లిట్ చేసిన లేయర్కి మాస్క్ అవసరం లేదు, మాస్క్ వరకు డిలీట్ చేసేస్తున్నా. చూడండి, పై లేయర్కి మాస్క్ డిలీట్ అయిపోయింది. చూడండి, ఫిట్ టు స్క్రీన్ పెడుతున్నా, ఇక్కడ ఫిట్ పెట్టుకోండి. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనకి డ్రింక్ బాటిల్ ఇదంతా కనబడకూడదు. దానికోసం మన వీడియో ఎక్కడ దాకా స్ప్లిట్ చేయాలో అక్కడ దాకా స్ప్లిట్ చేసేయండి, కంట్రోల్ షిఫ్ట్ డి. చూడండి, బిట్ డిలీట్ చేయండి. నెక్స్ట్ కరెక్ట్గా సెట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మనం మాస్క్ వేసింది కనబడుతుంది. చూడండి, జూమ్ చేస్తున్నా, మనకి లైట్గా డార్క్ కలర్లో కనబడుతుంది. ఇది కూడా కనబడకూడదు అంటే మనం మాస్క్ లేయర్ సెలెక్ట్ చేసుకొని చూడండి, మాస్క్లో చూడండి, ఇక్కడ మనకి మాస్క్ ఫెదర్ ఉంది కదా, ఇది ఒక చూడండి, ఒక 21 ఇచ్చాను. ఇప్పుడు మనకి ఎక్కడ డిఫరెన్స్ తెలియదు, ఎందుకంటే ఫెదర్ అప్లై అవుద్ది కాబట్టి మనకి మాస్క్ వేసినట్టు కూడా అర్థం అవ్వదు.
చూడు ఇప్పుడు మనం ప్లే చేసామంటే ఇలాగ మనకి హ్యాండ్స్లోంచి డ్రింక్ వచ్చినట్టుగా. చూడు నెక్స్ట్ ఇదంతా నాకు డిలేట్ అవ్వాలి, నాకు ఎక్కడి నుంచి రన్ అవ్వాలి, ఎండింగ్ ఇలా హ్యాండ్స్ తీసిన దగ్గర నుంచి. దానికోసం ఇది కూడా స్ప్లిట్ చేస్తున్నా, ఎడిట్లో స్ప్లిట్ లేయర్. చూడండి బిట్ డిలీట్ చేసేయండి, ఇక్కడ దాకా సరిపోద్ది. అలాగే నాకు ఈ బిట్ కింద ఉన్నది వీడియో నాకు మొత్తం అవసరం లేదు, ఇక్కడ దాకా పెట్టేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రో అలాగే మల్టీమీడియాకి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియోకి 100 likes టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.